తెలంగాణ స్టేట్ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ అండి. సో ఇది ఎంబీబీఎస్ అలాగే బీడిఎస్ ఈ కోర్సెస్కి మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అలాగే వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేశారో వాళ్ళకి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటా కింద ఆ సీట్లకు అప్లై చేసుకోమంటే ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, మీరు అప్లై చేస్తుంటే కనుక. ఓకేనా? ఎస్. సో ఆ లిస్ట్ మీకు షేర్ చేస్తాను. అంతకంటే ముందు ఒక చిన్న అప్డేట్. ఏం లేదు, నేను రీసెంట్గా తెలుగు ప్రపంచం టెక్ డీల్స్ అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది ఆన్లైన్ షాపింగ్ సంబంధించి డిస్కౌంట్స్ అలాగే ఆఫర్స్ సంబంధించి అప్డేట్స్ కోసం అనమాట. ఓకేనా? అంటే మనకు ఏంటంటే వెబ్సైట్లో ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు వెబ్సైట్లో మనకు మంచి మంచి డీల్స్ మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి చాలా తక్కువ రేటుకి. అవన్నీ కూడా నేను ఇక్కడ షేర్ చేస్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బోట్ వేవ్ కాల్ స్మార్ట్ వాచ్ ఎంఆర్పీ 7,990 రూపీస్ అయితే ఈరోజు 2,490 రూపీస్కి వచ్చేస్తుంది విత్ 69% డిస్కౌంట్ అనమాట. అలాగే విప్రో ఫోర్ వే ఎక్స్టెన్షన్ బోర్డ్ ఇది 990 రూపీస్ ఎంఆర్పీ ఈరోజు మనకు 359 రూపీస్కి వచ్చేస్తుంది విత్ 64% డిస్కౌంట్ అనమాట. ఇలాగ ఇవన్నీ కూడా హిడెన్ డీల్స్. ఇలాంటి డీల్స్ మీకు కావాలి, చాలా తక్కువ రేటుకి మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ షాపింగ్లో మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తెలుగు ప్రపంచం టెక్ డీల్స్ అని చెప్పేసి. ఓకే. ఎస్. తర్వాత చూడండి, ఇక ఇది వచ్చేసి తెలంగాణ నీట్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా ప్రొఫెషనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. చూడండి, సో ఫస్ట్ వాళ్ళ సీరియల్ నెంబర్ మెన్షన్ చేస్తారు ఇక్కడ, ర్యాంక్ ఇక్కడ ఉంటుంది సెకండ్ కాలంలో, రోల్ నెంబర్, స్కోరు, నేము, జెండర్, కేటగిరీ, లొకాలిటీ అంటే లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి. ఓకేనా? తర్వాత మైనారిటీ, ఎన్ఆర్ఐ ఎలిజిబుల్ అవుతారా, ఏసీడిఎస్ ఎలిజిబుల్ అవుతారా అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ లిస్ట్లో దాదాపు మనకు 81 పేర్స్ ఉన్నాయి. ఈ లిస్ట్లో మేము పేరు ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి కనుక. అంటే మొత్తం మీరు రిజిస్ట్రేషన్ కానీ వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ అన్నీ మొత్తం అప్లోడ్ చేసింటే కరెక్ట్గా ఇందులో మీ పేరు అయితే ఉండాలి. దీని ప్రకారంగానే మనకి అడ్మిషన్స్ అయితే ఇస్తారు. ఈ 81 పేజెస్లో మనం పేరు ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి ర్యాంక్ వైజ్గా ఇచ్చారు. సో అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది తక్కువ నుంచి ఎక్కువకి, 681, నెక్స్ట్ 1286, 165 అనేది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ర్యాంక్ వైజ్గా ఇచ్చారు కాబట్టి మీ ర్యాంక్ ఎక్కడ వస్తుందో మీకు తెలుసు కాబట్టి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు, లేదు పేరు వైజ్గా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది పీడిఎఫ్ ఫామ్ కాబట్టి కంట్రోల్ ఎఫ్ చెక్ చేస్తే మనకు ఒక అక్కడ ఒక పాప ఓపెన్ అవుతుంది, అక్కడ మీ పేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఓకే ఒక పేరు కొడతాను నేను, దివ్య అని చెప్పేసి. సో ఇది దివ్య అనే పేరుతో మనకు 22 నేమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, దివ్యాంశి అని చెప్పేసి ఇక్కడ ఒకటి. నెక్స్ట్ మనం కిందకి వెళ్దాం, సెకండ్ నేమ్కి దివ్యాన్ శర్మ అని చెప్పేసి, నెక్స్ట్ కొల్ల దివ్యానందిని అని చెప్పేసి ఈ విధంగా. సో ఎక్కడెక్కడైతే దివ్య అనే పేరుతో ఉంటుందో అక్కడ మీకు చూపించేస్తుంది. సో దట్ మీరు మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. నేను ఈ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకుని ఒకసారి. థ్యాంక్ యూ.